హాయ్ అండి, అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? నా పేరైతే మంజుల. ఈరోజైతే థంబ్నెయిల్ చూశారు కదా, సబ్ టైటిల్ గురించి అండి. చాలా వరకు అర్థం కాని వాళ్ళకు కూడా అది ఒక చదువుకొని కూడా అర్థం చేసుకునేటట్టుగా అవుతుందండి. ఇది అందరికి కూడా ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే విషయం అండి. నేనైతే ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు తీసుకొస్తూనే ఉంటా, చెప్తూనే ఉంటా. ఈ వీడియో కనుక మీకు చాలా యూజ్ అవుతుందండి. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్కి నేను మాత్రం తప్పకుండా మీ డౌట్స్కి మాత్రం కంపల్సరీ నేను రిప్లై ఇస్తానండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా, ఎక్కువ లెంగ్తీ చేయకోకుండా మీకైతే వీడియో తప్పకుండా చూస్తానండి. ఫస్ట్ నుంచి వెళ్ళి లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా నీట్గా నిదానంగా చూసుకుంటూ చేసుకోండి. మీరు తప్పకుండా చేసుకొని సబ్ టైటిల్ మీ వీడియోలోకి పెట్టుకోగలుగుతారు. నాకు కామెంట్లో కూడా ఒకరు కూడా అడిగారు, సబ్ టైటిల్ గురించి చెప్పండి అక్క అని. ఫోన్ ఓపెన్ చేసుకొని క్రోమ్ బ్రౌజర్లోకి పోయి వెళ్ళిపోండి. ఇక్కడ ఇది క్లిక్ చేసి, ఇక్కడ పైన త్రీ డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ ఉంది కదా, దాన్ని ఎనేబుల్ చేసుకోండి. చేసుకొని ఇక్కడ వైటీ స్టూడియో అని టైపింగ్ చేయండి. టైపింగ్ చేసి ఇక్కడ వైటీ స్టూడియో, యూట్యూబ్ స్టూడియో అని వచ్చింది కదా, దాన్ని లాంగ్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ ఇన్ గ్రూప్ అని వచ్చింది. దాని పైన దాన్ని ఫస్ట్ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ యూట్యూబ్ లోగో కనబడుతుంది కదా, యూట్యూబ్ సింబల్, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ కంటెంట్లోకి వెళ్ళిపోండి. కంటెంట్లోకి వెళ్ళిపోండి. వెళ్ళిపోయి మీరు దేనికైతే సబ్ టైటిల్ పెట్టాలనుకుంటారో దాన్ని క్లిక్ చేయండి. ఏ వీడియోకి అయితే పెట్టాలనుకుంటారో ఆ వీడియోని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇటు సైడ్కి చూస్తే ఇక్కడ సబ్ టైటిల్స్ అని ఉన్నాయి కదా, ఎండ్ స్క్రీన్ ఐకార్డు, సబ్ టైటిల్ అని ఉంది. ఎండ్ స్క్రీన్ ఐకార్డు గురించి ఫర్దర్ ఇంతకుముందు ఇదే వీడియో అండి. ఇప్పుడు నేను సబ్ టైటిల్ ఏ వీడియోకి అయితే పెడదామనుకుంటున్నా ఆ వీడియో మీరు కావాలనుకుంటే వెళ్ళి చూడండి, చెక్ చేయండి. మీకు నచ్చితే అనుకుంటున్నా సబ్ టైటిల్ అన్నది ఇవ్వడం వల్ల కూడా మనకు చాలా బెనిఫిటే ఉంటుందండి. ఇప్పుడైతే ఇక సబ్ టైటిల్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి ఇక్కడ చూడండి, నేను ఏదైతే మాట్లాడుతున్నా అదంతా చూడండి ఎలా వస్తుందో. చూశారు కదా, మాట్లాడినంతా తెలుగులో వస్తుంది కదా. దీన్ని మనం పైన డన్ అని క్లిక్ చేస్తే సరిపోతుందండి. చూశారు కదా ఎలా అయిందో. ఇంతేనండి సబ్ టైటిల్ మనం మన వీడియోకు ఎలా క్రియేట్ చేసుకోవాలన్నది. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.